మీరింకెప్పుడు స్మోక్ చేయనని నాకు ప్రామిస్ చేశారు. నేను ప్రామిస్ బ్రేక్ చేస్తున్నాననేగా. ఇంకా తాగుడు కూడా మొదలు పెడతారు. అంతా బ్లాక్మెయిల్. పోండి మాహి. సింధు మామ్, ఇలారా కూర్చో. బాబాయ్ నీతో ఏం మాట్లాడుతున్నారు? ఏదో క్యాజువల్గా. క్యాజువల్గా మాట్లాడుతున్నట్టు అనిపించలేదు, ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నట్టు అనిపించింది. ఏం డిస్కస్ చేస్తున్నామని నీ డౌట్ మామ్? చూడు సింధు, బాబాయ్ ఈ మధ్య ఏవేవో మాట్లాడుతున్నారు, అవేం నువ్వు పట్టించుకోకు. ఏవేవో ఏం మాట్లాడలేదు మామ్, కరెక్టే మాట్లాడుతున్నారు. బావు మీద కన్సర్న్తో మాట్లాడుతున్నారు సింధు. అవును మామ్, నిన్న బాబాయ్ ఏమన్నారో నువ్వేమన్నావో అంతా నేను విన్నాను. నేను నీలా అనుకోవట్లేదు, బాబాయ్ ఎలా అనుకుంటున్నాను. ఐ థింక్ హీస్ రైట్. అదే ఇందాక తనతో చెప్పాను. బై ద వే, బాబాయ్ నాతో ఈ టాపిక్ తీయలేదు, నేనే మాట్లాడాను. ఏం మాట్లాడావు సింధు? బావ సంతోషంగా ఉండాలి, దానికోసం నేను ఏదైనా చేస్తానని చెప్పాను. అంటే వాట్ డు యు మీన్ సింధు? చిల్ మామ్, ఎందుకో చాలా టెన్స్ అవుతున్నావు. ఏం కాదు, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్.
దేవిగారు మీరేనా మేడం? అవును. నమస్తే. నమస్తే. రండి మేడం. ఓకే, ఆల్ రైట్. ఓకే, ఐ విల్ కాల్ యూ లేటర్. దేవి, ఎలా ఉంది స్కూల్? మాటల్లో చెప్పలేకపోతున్నాను అంకుల్. మనకే బాధలున్నాయి, కష్టాలున్నాయని ఫీల్ అయిపోతుంటాం. చిన్న చిన్న విషయాలు చాలా పెద్దవైనట్లు కుమిలిపోతుంటాం. ప్రాణాలు తీసుకోవాలనుకుంటాం. ఈ లోకంలో మనకన్నా బాధపడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక్క క్షణం వాళ్ళ స్థానంలోకి అడుగు పెడితే అర్థమవుతుంది మన బాధలేపాటివో. దేవుడు మనకి చాలా ఇచ్చాడు. ఇచ్చిన వాటి గురించి సంతోషపడకుండా ఎంతసేపు లేని వాటి గురించి ఆలోచిస్తూ బాధపడుతుంటాం కదా అంకుల్? ఆ పిల్లల నుంచి, వాళ్ళ నవ్వుల నుంచి చాలా నేర్చుకోవచ్చు అంకుల్. నేను ఆ స్కూల్లో జాయిన్ అవుతాను. వాళ్లకు టీచర్నై, వాళ్లకు పాఠాలు నేర్పడమే కాదు, ఒక స్టూడెంట్నై వాళ్ల దగ్గర నేర్చుకుంటాను. ధైర్యంగా ఉండడం, సంతోషంగా ఉండడం. డెఫినెట్గా నేను అక్కడ వర్క్ చేస్తాను అంకుల్. ఓకే, ఆల్ ది బెస్ట్ దేవి. బాయ్. థ్యాంక్స్ అంకుల్. బాయ్. మనకన్నా బాధపడేవాళ్ళు, కష్టపడేవాళ్ళు చాలామందే ఉన్నారు. ఒక్క క్షణం వాళ్ళ స్థానంలోకి అడుగు పెడితే అర్థమవుతుంది మన బాధలేపాటివో. ఆ పిల్లల నుంచి, వాళ్ళ నవ్వుల నుంచి చాలా నేర్చుకోవచ్చు అంకుల్. నేను ఆ స్కూల్లో జాయిన్ అవుతాను. వాళ్లకు టీచర్నై, వాళ్లకు పాఠాలు నేర్పడమే కాదు, ఒక స్టూడెంట్నై వాళ్ళ దగ్గర నేర్చుకుంటాను. ధైర్యంగా ఉండడం, సంతోషంగా ఉండడం. నువ్వు ఇలా ఆలోచించాలని, డిప్రెషన్లోంచి బయటపడాలని నిన్ను అక్కడకు పంపింది.
సెల్వస్వామిని పిలవండి. ఏమే మూదేవి మాదిరిగా అప్పుడు చూస్తా నిలబడినావు, పోయి సెల్వని పిల్ల పో. ఏమయ్యా ఇట్లా వచ్చినావు? ఈయన వల్లే దేవి బతుకు నాశనమైంది. ఈయన వల్లే ఇంకా ఏం కావాలని వచ్చాడు? సెల్వబాబు, సత్యబాబు వచ్చాడు. అందరి పరిస్థితి అదే. ఏంటి సత్య, మీతో మాట్లాడాలి. అలాగే కూర్చో. ముందు ఆవిడ్ని వెళ్ళమనండి. ఆవిడున్న చోట ఊపిరి తీసుకోవడం కూడా కష్టం. అయితే ఎదుకొచ్చినావయ్యా? నేనేమన్నా బొట్టు పెట్టి నిన్ను పిలిచినానా రమ్మని? అమ్మా పోతాను, కానీ నీవు జాగ్రత్త సెల్వా. నీకు కోపం వచ్చే మాదిరి వీడు ఏదో వాగుతాడు. నీవు రెచ్చిపోయి ఏదో చేస్తావు. పోయిన వాటి తల పగలగొట్టినావు, ఇంద వాటి ఏమవుతాదో. కుట్టిన తేలు పేసమ్మా కుదుట్లో కూసుంటే అమ్మా నరిసినది రాకాసి అయిపోయినది. వాడు రెచ్చగొట్టి నోరు మూసుకుంటాడు, నీవు కోపం తెచ్చుకుని రాక్షసుడు అయిపోతావు. అనవసరముగా నీకు తిప్పలు, వీడితో జాగ్రత్త. సర్లే ఇక వెళ్ళు. నేను పైన కూసుని మీ మాటలు వింటాను. నీకు కోపం వచ్చే మాదిరి వీడు ఏమైనా చేస్తే నేను కండిపా మధ్యలో మాట్లాడతాను. రా కూర్చో. ఆవిడ అనుకుంటున్నట్లుగా నేను గొడవ పడ్డానికి రాలేదు, మాట్లాడడానికి వచ్చాను. దేవి గురించి, తన తల్లిదండ్రులను కూడా పిలవండి. శంకర్ లేడు. రజనీ, కూర్చో. ఈ రెండు కుటుంబాల మధ్య మన ప్రమేయం లేకుండా ఓ సంఘటన జరిగిపోయింది. మీ ఇంటమ్మాయి మా ఇంటి కోడలైంది. అది జరగకూడదనుకున్నాడేమో భగవంతుడు. వాళ్లను వేరు చేశాడు. భగవంతుడు ఎందుకంటారు? చేసింది మీరు. మీ ఇంటమ్మాయి మా ఇంటి కోడలైంది. అది జరగకూడదనుకున్నాడేమో భగవంతుడు. వాళ్లను వేరు చేశాడు. భగవంతుడు ఎందుకంటారు? చేసింది మీరు. సంతోషంగా అత్తగారింటికి వెళ్లబోతున్న నా కూతురు బతుకు ఒక్క క్షణంలో సర్వనాశనం చేశారు. మీ కడుపు వంటే తన బతుకుని కాల్చి బూడిద చేసింది. గొడవ పెట్టుకోవడానికి రాలేదు అంటే అనవసరంగా మాట్లాడుతున్నా పడి ఉంటానని అనుకోకండి. ఆ రోజు నా కోపం సమంజసమో కాదో, నా మాటలు నిజమో కాదో ఈవిడికి తెలియదేమో, కానీ మీకు తెలుసు సెల్వన్న. ఈవిడికి చెప్పండి మాటలు జాగ్రత్తగా రానివ్వమని. కామ్గా ఉండు రజని, సత్యని మాట్లాడి. అయినా మీరు నన్ను అనడమేంటి? జరిగిందేదో జరిగిపోయింది,
దేవినింటికి తిరిగి రమ్మని నేనన్నాను. రానన్నది మీ కూతురు. విడాకులు మాట ఎత్తింది, తాళి తిప్పి పంపించింది మీ కూతురు. మరి ఏం మొహం పెట్టుకుని మీరు నన్నంటున్నారు? గతాన్ని తవ్వి ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అని చర్చించడానికి వచ్చినట్టయితే నాకెలాంటి ఇంట్రెస్టు లేదు సత్య. తప్పు లెక్క పెట్ట మొదలుపెట్టింది ఆవిడ, నేను కాదు. ఎనివే, నేను మాట్లాడడానికి వచ్చింది గతం గురించి కాదు, భవిష్యత్తు గురించి, మహీ భవిష్యత్తు గురించి. దేవెప్పుడు తిరిగి వస్తుందా అని మహీ ఎన్ని రోజులు కాచు కూర్చుంటాడు? ఎంతకాలం తన బ్రతుకు వృధా చేసుకుంటాడు? దేవొస్తుందంటే వెంటనే తిరిగి రమ్మని చెప్పండి, లేదా విడాకులు ఇవ్వమనండి. ఇలా వీడియోలు తాళి తిప్పి పంపించడం లాంటి నాటకాలు కాదు, క్లియర్గా లీగల్గా మ్యూచువల్ కన్సెంట్తో డైవర్స్ ఇవ్వమనండి. మహి వేరే పెళ్లి చేసుకుంటాడు. క్లియర్గా లీగల్గా మ్యూచువల్ కన్సెంట్తో డైవర్స్ ఇవ్వమనండి. మహి వేరే పెళ్లి చేసుకుంటాడు. ఏం మాట్లాడుతున్నారండి? అల్లుడు గారికి ఇంకో పెళ్ళా? మీ కూతురే వద్దు పొమ్మంటున్న మనిషి ఇంకా మీకు అల్లుడెలా అయ్యాడండి? ఈ ప్రశ్న అడగడానికి మీరెవరండి? మహీ మీ కొడుకు కాదు, ఆర్కే నాయుడు గారి కొడుకు. ఏం మాట్లాడినా ఆయన. నువ్వుండు రజని. సత్య, ఇదంతా ఆర్కేకి తెలుసు. ఆయనే ఎలా అయినా దేవి మనసు మారుస్తానన్నారు, ఇంటికి తీసుకొస్తానన్నారు. ఆయన అలాగే అంటారు. మితిమీరిన మంచితనం, సంస్కారం ఆయనది, నా చెల్లెలది. వాళ్ళు అలాంటి వాళ్ళు కాబట్టి మీరు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. వాళ్ల గురించి మీరు ఆలోచించకపోయినా నేను ఆలోచిస్తాను. వాళ్ళు నా వాళ్ళు కదా. అయినా నేను దేవిని రావద్దనడలేదు, వస్తుందంటే వెంటనే రమ్మని చెప్తున్నాను. అనవసరంగా మహీభ్రతకు వృధా చేయొద్దంటున్నాను. తన మామయ్యగా తన మంచితనం గురించి ఆలోచించే హక్కు నాకుంది. దేవి తిరిగి వచ్చే ఉద్దేశం లేకుంటే విడాకులిచ్చి మహిని ఫ్రీ చేస్తే సింధుతో పెళ్లి చేస్తాను. సింధునా? అవును, ధర్మన్నయ్య కూతురు సింధు. మహీకి పెళ్ళైపోయిందని తెలియకముందు అందరం అనుకున్నాం మహీకి సింధుకి పెళ్లి చేయాలని. శాంతైతే మరీ అనుకుంది. దేవి మహీ భార్య అని తెలిసి ఆ ఆలోచన విరమించుకున్నాం. కాని ఇప్పుడు దేవియే వెళ్ళిపోయింది, ఇంకెందుకు మహీకి సింధుతో పెళ్లి చేయకూడదు?